గుంగూర బాజీ ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను, చూసేయండి. నమస్తే అండి, నేను మీ అనురాధని మాట్లాడుతూ ఈరోజు వీడియో అయితే నేను గోంగూరతోని గోంగూర బాజీ చేయబోతున్నాను. చికెన్లోకి అంటే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇది ఎలా చేయాలంటే ముందర గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఒక కళాయిలో వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా తీసుకోండి. మనం ముందుగా గిన్నె పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మనం కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం కళాయి దగ్గర పచ్చిమిరకాయలు వేసుకుందాం. కూడా వేసేస్తున్నాం. మిరపాకు కూడా వేసేద్దాం. ఒకసారి గట్టితో ఇలా కలుపుకోవాలి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకొన్ని కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది బిర్యానీలో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం వేగి కదండి, అల్లం పేస్ట్ టమాటా కూడా వేసుకుందాం. పుదీనా టమాటాలు మెత్తగా ఉడకాలండి ఇది బాగానే. దీంట్లోనే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. అడుగు పెట్టేస్తూ ఉంటుందండి, కొంచెం మనం గట్టితో కలపాలి. అయిపోయింది కదండి, ఇప్పుడు గోంగూర కూడా మనం యాడ్ చేసేసుకుందాం. గోంగూర వేసేసుకున్నాం కదండి, దీన్ని కూడా మనం ఉడకనిద్దాం. పెట్టేద్దామండి, మూత పెట్టారు దీని మీద. గోంగూర ఉడికిపోయింది కదండి, దగ్గరకు వచ్చింది కదా. మీరు పుదీనా కూడా వేసేసుకోండి దీంట్లో. పుదీనా వేసుకున్న వల్ల స్మెల్ బాగుంటుందండి, అదే టేస్ట్గా కూడా ఉంటుంది. మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. ఇది బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. ఆకు అనేది మన గోంగూర అనేది కనపడకూడదు, అంత లేహంగా ఉడకనివ్వాలి. దీంట్లో స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి మనం. ఎప్పుడు చేసింది కాక ఇలా కొత్తగా ట్రై చేస్తే మన ఇంట్లో లేకపోతే మనల్ని వదులుతారా? తప్పకుండా ట్రై చేయండి. మరి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి మనం. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మనం సాల్ట్ వేయలేదండి, దీంట్లో ఉప్పు వేయలేదు, తర్వాత వేసుకుందాం. ఎందుకంటే గోంగూర అంత మెత్తగా ఉడికిపోయాక అప్పుడు వేసుకుందాం. కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసి మనం శుభ్రంగా కలపాలి. దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి బాగా. అదండి, ఇప్పుడు మనం మూత పెట్టేసి స్లోగా ఉడకనివ్వాలి. ఐలో పెట్టకూడదు, స్లో సినిమాలో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఏంటి దీని మీద బాజీ అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర బాజీ చూడండి, ఇలా లేహం అనేది అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం గట్టితోని స్మాచ్కుండా చేసేసి అంతే. వేడివేడి రైస్లో కానీ వేడివేడి బిర్యానీలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ గోంగూర బాజీ. చికెన్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. తప్పనిసరి ట్రై చేయండి. నా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటానండి మరి.